నమస్తే, వెల్కమ్ టు జైకిసన్ న్యూస్. నేను రేఖ. ముందుగా ముఖ్యాంశాలు. 90 కోట్ల రూపాయలతో మురుగునీటి శుద్ధి కార్యక్రమం నంద్యాల సభలో వెల్లడించిన సీఎం చంద్రబాబు. 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా బీజేపీ ప్రచారం. వరంగల్లో ప్రారంభమైన కార్యవర్గ సమావేశాలు. ఘనంగా దాశరథి 93వ జయంతి వేడుకలు. రచయిత గోపికి దాశరథి పురస్కారాన్ని ప్రదానం చేసిన తెలంగాణ మంత్రులు. కులవృత్తులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి. యాదాద్రి జిల్లాలో ఊపందుకున్న గొర్రెలను పంపిణీ కార్యక్రమాలు. ఇక వివరాలకు వెళ్తే, మురుగునీటి శుద్ధికి 90 కోట్ల రూపాయలు మంజూరు చేశామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. నంద్యాలలో ఆదివారం నుంచి 13,000 ఇళ్ల నిర్మాణ పనులు ప్రారంభిస్తామన్న బాబు, నంద్యాలకు మైనార్టీ బాలికల రెసిడెన్షియల్ కాలేజీ మంజూరు చేస్తామన్నారు. త్వరలోనే అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేస్తామని సీఎం చెప్పారు. కుందు, గాలేరు నగరి, మద్దిలేరును సుందర ప్రదేశంగా తీర్చిదిద్దుతామని, 50 ఏళ్లు దాటిన బీడీ కార్మికులకు 1,000 రూపాయల పెన్షన్ ఇస్తామని సీఎం తెలిపారు. రెండు వేల 2019 ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా పార్టీ శ్రేణులను సమాయత్తం చేస్తున్నామని బీజేపీ రాష్ట అధ్యకుడు లక్ష్మణ్ అన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట కార్యవర్గ సమావేశాలు వరంగల్లో ప్రారంభమయ్యాయి. నేటి నుంచి 2 రోజుల పాటు ఈ సమావేశాలు జరగనున్నాయి. పార్టీ పటిష్టత, కేంద్ర సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేయడంతో పాటు రాష్ట ప్రభుత్వ వైఫల్యాలను సమర్థవంతంగా ఎండగట్టడానికి అవసరమైన కార్యాచరణ వ్యూహాలకు సమావేశాల్లో రూపకల్పన చేయనున్నామన్నారు. ఈ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణ ప్రణాళిక, ఉద్యమాలు ఉధృతం చేస్తూ, సంస్థాగతంగా పార్టీని పోలింగ్ బూత్ నుంచి పటిష్టం చేస్తూ, రాబో 3 మాసాల కోసము పూర్తి సమయ కార్యకర్తలను అసెంబ్లీకి ఒకరు చొప్పున కూడా నియమిస్తూ, గ్రామీణ స్థాయిలో పల్లెల్లో కూడా పార్టీని పట్టి పెంచడానికి మరి కీలకమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోతాం. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాల మీద పెద్ద ఎత్తున ఉద్యమాలకు మండల స్థాయి నుంచి కూడా రూపకల్పన చేస్తున్నాం. ప్రధానంగా ఈ కార్యవర్గ సమావేశంలో సెప్టెంబర్ 17 తెలంగాణ ప్రజల మనోభావాలతో ముడిపడిన అంశం కాబట్టి, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం విస్మరిస్తూ ఉంది కాబట్టి, దీని భారీ ఎత్తున గ్రామస్థాయి నుంచి పల్లె స్థాయి నుంచి ఉద్యమ నిర్మాణం పూనుకొని ఈ రకమైన సైద్ధాంతికపరమైనటువంటి ఉద్యమాన్ని కూడా శ్రీకారం. హరితహారం పథకంలో భాగంగా నాటిన మొక్కల సంరక్షణ బాధ్యత ప్రతి ఒక్కరిది అని రాష్ట హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి, రోడ్ల భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం రూరల్ మండలం మద్దులపల్లిలో జరిగిన హరితహారం కార్యక్రమంలో వారు పాల్గొని మొక్కలను నాటారు. ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల్లో 4 కోట్ల మొక్కలు నాటుతున్నామన్నారు. భవిష్యత్ అవసరాల కోసం ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని సంరక్షించాలని మంత్రులు పిలుపునిచ్చారు. సభాధ్యక్షులు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు అజయ్ గారు, మీరంతా ఇంటర్వ్యూలో మరి ప్రశాంతంగా ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేయండి. భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కాకపోతే ఇంకోసారి జాబ్ వస్తాడు మీకు తప్పకుండా. మీరు ప్రశాంతంగా ఇంటర్వ్యూ అటెండ్ కానీ తప్పకుండా మీ ఏం పూర్తయితుంది, మీ ఉద్దేశం పూర్తయితుంది. మీకు అందరికి కూడా మా ముఖ్యమంత్రి గారు అన్ఎంప్లాయిడ్స్కు జాబ్ ఇప్పి ఇవ్వడానికి శత విధాల కృషి చేస్తున్నాం. మరి లేబర్ డిపార్ట్మెంటు, ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఈ జాబ్ మేళా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు రాష్ట్రంలో
ప్రభుత్వ ఉద్యోగాలు కొల్లలుగా ఈనాడు ఇవ్వడం కూడా జరుగుతున్నది. ప్రతిపక్షాలు మా మీద దుమ్మెత్తి పోస్తున్నాయి తప్పితే ఎక్కడ ఏమిటి అన్నది వాళ్ళకి అర్థమైతలేదు. ప్రభుత్వ పరంగా ఉద్యోగాలు ఇస్తున్నాం, ప్రైవేట్ పరంగా మా ముఖ్యమంత్రి గారు ఏదైతే మరి టిఎస్ఐ పాస్ పాలసీ తీసుకొచ్చారో. తిరుమల శ్రీవారిని ఏపీ డీజీపీ సాంబశివరావు దర్శించుకున్నారు. ఆలయ అధికారులు డీజీపీకి అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చే తిరుమల బ్రహ్మోత్సవాలకు భద్రత ఏర్పాట్లు చేస్తున్నట్లు సాంబశివరావు చెప్పారు. కుల వృత్తులను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలా కృషి చేస్తుందన్నారు ప్రభుత్వ చీఫ్ విప్ గొంగిడి సునీత. యాదాద్రి జిల్లా బాహుపేటలో ఏర్పాటు చేసిన గొర్రెలను పంపిణీ కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా లబ్దిదారులకు సునీత గొర్రెలను పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం 75% సబ్సిడీతో గొర్రెలను పంపిణీ చేస్తుందన్నారు. ఆర్థికంగా సాయపడి వారి వారి వృత్తులలో కొనసాగే విధంగా ప్రోత్సాహాన్ని అందించాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు అనేక పథకాలను రచించారు. అటు రజకులకు కావచ్చు, ఇటు మంగళవారికి కావచ్చు, అదేవిధంగా మరి గొల్ల కుర్మలకు కావచ్చు, వడ్డల కమ్మరి వాళ్ళకు కావచ్చు, కుమ్మరి వారికి కావచ్చు, ఆ ఏ కులమైనా సరే వాళ్ళ వృత్తిలో కొనసాగడానికి కావలసిన ఆర్థిక వనరులు వారికి సమకూర్చి వారు ఆ వృత్తిలో బ్రహ్మాండంగా కొనసాగే విధంగా ఈరోజు మంచి పథకాలు తీసుకొచ్చారు. అందులో భాగంగానే ఈరోజు మరి ఇక్కడ గొర్రెల కాపర్లకు మనం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టాం. యాయగుట్ట మండలంలోని బావుపేట గ్రామంలో గొర్రెలు పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు మరి 36 మంది లబ్ధిదారులకు ఈరోజు గొర్రెలు పంపిణీ చేశాం. ఇంకా కూడా లబ్ధిదారులు ఉన్నారు, వారికి కూడా వచ్చే విడుదలలో మరి గొర్రెలను అందించడం జరుగుతుంది. కేవలం ఒక గొర్రెలు అందించి వదిలేయడం కాకుండా ఆ గొర్రెలను వాళ్ళు సంరక్షించుకోవడానికి కావాల్సిన జాగ్రత్తలను తెలియజేయడం, డాక్టర్ ఎప్పుడు కూడా. మహిళలకు పావుల వడ్డీని తెలంగాణ ప్రభుత్వం వర్తింపజేయడం లేదని, సకాలంలో రుణాలను అందించాలని రోడెక్కారు యాదాద్రి జిల్లా మహిళా సంఘాల మహిళలు. ఈ సందర్భంగా జిల్లాలోని ఆలేరు మండల పరిషత్ కార్యాలయం ముందు డ్వాక్రా సంఘాల మహిళలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నాకు దిగారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలో భాగంగా డ్వాక్రా సంఘాలకు వడ్డీలను మాఫీ చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు. మహిళా సంఘాలకు పావుల వడ్డీ మాఫీ, ఆ డబ్బులు మహిళా సంఘాలు చెల్లించినప్పటికీ బ్యాంకుల్లో తీసుకొని చెల్లించినప్పటికీ ప్రభుత్వం చెల్లించడంలో తాత్సారం చేస్తూ నేడు మహిళా ఓట్లతోటి గద్దెనెక్కిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తెలంగాణ ప్రజలను మొత్తం విస్మరించడం కాకుండా అందులో భాగంగా మహిళా సంఘాలతోటి గద్దెనెక్కిన కేసీఆర్ ఈరోజు మహిళలను విస్మరించి వడ్డీ మాఫీ వెనక్కి ఇవ్వకుండా తాత్సారం చేస్తుండ్రు. ఈ యొక్క ఈ తాత్సారం చేయడం వడ్డీ వాపస్ ఇవ్వకపోవడం నిరసిస్తూ నేడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మండలి చిన్నబడి సందర్భంగా కార్యాలయం ఎదుట పెద్ద ఎత్తున మహిళా సంఘాలతోటి ధర్నా చేయడం జరిగింది. ఇప్పటికైనా కేసీఆర్ ప్రభుత్వం మహిళా సంఘాలు రావాల్సినటువంటి వడ్డీ మాఫీ వెంటనే చెల్లించి మహిళా సంఘాల బలోపేతానికి కృషి చేయాలని చెప్పేసి మీ కాంగ్రెస్ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. మహిళా సంఘాలకు మిత్తి ఉదము ఒత్తడం లేదు, ఒత్తిడి మిత్తి బంద్ అయిపోయింది. ఎందుకు బంద్ అవుతుంది? ఇంకో రూపాయి పెరగాలి కానీ పోదు కదా, 1 రూపాయి ఎందుకు బంద్ అవుతుంది? తప్పకుండా మాకు మిత్తి రుణము రావాలి. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమం మహిళలతో చేపట్టడం జరిగింది. ఈరోజు కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్న ద్వంద్వ వ్యాఖ్యలతో మహిళలకు జరుగుతున్న అన్యాయాన్ని మేము ముందుకు తీసుకురావడం జరుగుతుంది. మహిళలకు వడ్డీ తిరిగి ఇవ్వాలని మేము ధర్నా చేయడం జరుగుతుంది. కాబట్టి కేసీఆర్, మీరు మహిళలతో ఓట్లు వేయించుకొని ఇంత సీఎంగా నిలబడ్డావు కానీ ఆ మహిళలే తలుచుకుంటే నిన్నకైతే కూడా దింపగలరు, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని.
కొత్తగూడెం రేగల్ ఆసుపత్రిని 30 పడకల ఆసుపత్రిగా పెంచుతామని హామీ ఇచ్చారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి. ఆసుపత్రి ఆవరణలో ఏర్పాటు చేసిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే జలగం వెంకట్రావుతో కలిసి ఆయన మొక్కలు నాటారు. ఈ సందర్భంగా రేగల్ల ప్రభుత్వ గ్రామీణ వైద్యశాలను సందర్శించిన మంత్రి తర్వాత పాల్వంచ మండలం ముర్రేడు వాగుపై నిర్మించిన బ్రిడ్జ్ కమ్ చెక్ డ్యామ్ ను పరిశీలించారు. ప్రకాశం జిల్లా పర్చూరు దేవరపల్లిలోని దళిత భూముల్ని దళితులకు అప్పజెప్పాలని పర్చూరు నియోజకవర్గ సిపిఎం పార్టీ నాయకులు, ప్రజాసంఘాల నాయకులు పర్చూరు బొమ్మల సెంటర్ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దేవరపల్లిలో దళితుల భూముల్ని నీరు చెట్టు పథకం కింద ప్రభుత్వం ఆక్రమించుకోవడం నీచమైన చర్యగా సిపిఎం నాయకులు కందిమల్ల రామకోటేశ్వరరావు అన్నారు. సో దీనికి కొత్తగా అవసరం లేదు, ఒక 1 లక్ష పెట్టి మరమ్మతులు చేయమని చెప్పి ఇచ్చారన్న. కానీ ఘాట్ల నిర్వహణ బాధ్యతలను కృష్ణా జిల్లా యంత్రాంగం తీసుకుంది. 100 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్మించిన ఘాట్లు సందర్శనీయ ప్రాంతంగా ఉండాల్సింది పోయి వెలవెలపోవడం, కళావిహీనంగా మారడంతో జిల్లా యంత్రాంగం వీటి బాధ్యతలను తామే నిర్వహించాలని నిర్ణయించింది. ఘాట్ల నిర్వహణ ప్రస్తుతం ఇరిగేషన్ శాఖ పరిధిలో ఉంది. ఇరిగేషన్ శాఖ నిర్వాహకం కారణంగా ముఖ్యంగా నగరంలో బ్యారేజీ దిగువన ఏకీకృతంగా ఉన్న కృష్ణవేణి, పద్మావతి ఘాట్లు మురుగునీటితో కంపు కొడుతున్నాయి. సందర్శకులకు ఆహ్లాదం పంచాల్సింది పోయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకొచ్చేలా ఉంది. నిజాం ప్రభువు నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన దాశరథి కృష్ణమాచార్య సేవలు నిరుపమానమని పలువురు వక్తలు కొనియాడారు. రవీంద్ర భారతిలో దాశరథి 93వ జయంతి వేడుకల్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి రచయిత ఆచార్య ఎన్ గోపికి దాశరథి పురస్కారాన్ని ప్రదానం చేశారు. సమాజంలో అనేక సామాజిక సమస్యల పట్ల దాశరథి అలుపెరిగని పోరాటం చేశారన్నారు. అభ్యుదయ భావాలతో అనేక రచనల్ని చైతన్యపరిచారన్నారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ మాతృభూమి ఔన్నత్యాన్ని చాటి చెప్పారని వక్తలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ సభాపతి మధుసూదనాచారి, శాసన మండలి చైర్మన్ స్వామిగౌడ్, డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, పర్యాటక శాఖ మంత్రి చందులాల్ తదితరులు పాల్గొన్నారు. సభకు అధ్యక్షత వహిస్తున్న పెద్దలు కానీ ఇటువంటి గౌరవం, ఇటువంటి పురస్కారం, ఇటువంటి సందర్భం, ఇటువంటి సన్నివేశం మనం చూడలేకపోయినాం. కారణం ఏంటంటే ఆనాడు ఉన్నటువంటి పాలక వ్యవస్థ మన వాళ్ళ పట్ల కొనసాగించినటువంటి వివక్ష. తప్పకుండా గ్లోరిఫికేషన్ ఆఫ్ డైనమిజం, తెలంగాణకు సంబంధించినటువంటి శక్తి, సమర్థత అనేక విషయాల్ని అణిచివేసినటువంటి పరంపరలో భాగంగానే మనకు సంబంధించినటువంటి కాలేజ్ గారు కావచ్చు, మనకు సంబంధించినటువంటి దాశరథి కావచ్చు, ఇటువంటి మహనీయులను వాళ్ళకు సమర్థతకు అనుగుణమైనటువంటి గౌరవాన్ని గత ప్రభుత్వాలు ఇవ్వలేకపోయినాయి. తెలంగాణ సాధించుకున్నాం కాబట్టి తెలంగాణ డైనమిజాన్ని గ్లోరిఫై చేసుకోవాలనేటువంటి కసి కలిగినటువంటి ముఖ్యమంత్రి గారు మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి వారు అద్భుతంగా మరి వారి జయంతిని, ఆ జయంతితో పాటు వారి స్మారకార్థం అవార్డును తెలంగాణ నా కోటి రతనాల వీణ అన్న మహాకవి దాశరథి వాఖ్యలను తెలంగాణ ఉద్యమంలో సాహసోపేతమైన ధైర్యాన్ని, స్ఫూర్తిని నింపడంతో ఇలాంటి సందేహం లేకుండా మనందరికీ తెలియజేసుకుంటున్నాను. పద్యాన్ని పదునైన ఆయుధంగా చేసుకొని తెలంగాణ విముక్తి కోసం ఉద్యమించిన దాశరథి చిరస్మరణీయుడు. తెలంగాణ మాలనిలో ఉద్యమాల తన కవితను ద్వారా ఊపిరి పోసింది మహానుభావుడు. స్వతంత్ర ఉద్యమంలో స్వయంగా పాల్గొని జైలు జీవితాన్ని అనుభవిస్తున్నప్పుడు జైల్లో జీవితం అనుభవాన్ని పండు దోముకోవడానికి బొగ్గుతో తెలంగాణ గోడలపై, జైళ్ళ గోడలపై మరి రాసిన పద్యాన్ని చూసి
कभी किसी से डरे नहीं, अच्छे अच्छे ऐसे ठीक है पोएट वो होता है, हमारे उर्दू में भी कहा जाता है एक शेर जो होता है उस पर एक किताब लिखी जाती है, तो पोएट उसी का नाम है। तो पोएट बनना आसान काम नहीं है, वो बहुत महान पोएट थे और हमेशा हमें अच्छा रास्ता बताते रहे, और तेलंगाना की मेरी ख्वाहिश थी उनकी भी, आज उनको हम यकीनन याद करते हैं, उनका जो सपना था तेलंगाना हमारा तेलंगाना हमें हासिल होना चाहिए वो आज हासिल हो चुका है। हमारे महान महात्मा लीडर KCR साहब ने उनकी किताबों को पढ़कर, उनकी जो जो भी किताबें उन्होंने लिखी थी पढ़ करने के बाद ही उन लोगों ने और भी जोश आया कि हम और तेलंगाना हासिल करने में हमारे। ఏనుగుల దాడిలో ఓ రైతు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పలమనేరు మండలం పీవడ్డూరు గ్రామంలోని పంట పొలాలపై ఏనుగులు గుంపులుగా వచ్చి ధ్వంసం చేశాయి. అయితే చిన్నప్పనే రైతు ఏనుగుల గుంపును తరిమే ప్రయత్నం చేయగా అతనిపైకి దాడి చేశాయి. దీంతో అతను అక్కడికక్కడ మృతి చెందగా పీవడ్డూరు దగ్గర ఏనుగుల భీభత్సం గురించి అధికారులకు సమాచారం ఇచ్చినా ఫలితం లేకుండా పోతోందని పలువురు రైతులు వాపోతున్నారు. గడిచిన 10 రోజులుగా మినిస్టర్ గారి ద్వారా భూమి పూజ చేసి మనం ఎలిఫెంట్ ఫుట్ ప్రింట్స్ కృష్ణాపురం దగ్గర ముసలమ్మ దగ్గర స్టార్ట్ చేసి ఇప్పుడు ఆల్రెడీ 4-5 కిలోమీటర్లు కంప్లీట్ అయిపోయింది వర్క్ అది. అటుపక్క ఎక్కువ ఇంతకుముందుగా ఎలిఫెంట్ మూమెంట్ ఉండేది ముసలమడుగు కృష్ణాపురం నూనెవరపల్లి ఆ ఏరియాలో అంతా ఇప్పుడు ట్రెంచ్తో బంద్ అయిందనవల్ల వైఎస్ఆర్ ప్రాజెక్టులో వాటర్ బాగుంది, ఆ వాటర్ కోసం ఆడికి రావడము ఆడి నుంచి ఇంతకుముందుగా అలా వెళ్ళేవన్నీ అటుపక్క పోయేవి ఇప్పుడు అటు కంప్లీట్గా బంద్ అయిందనవల్ల ఇప్పుడు కొత్త ప్లేస్లు ఎత్తుక్కుంటున్నాయి. ఇప్పుడు వైఎస్ఆర్ ప్రాజెక్టుకు వచ్చే ఏనుగులు నీళ్లు తాగి అలాగే వెనక్కి అట్లే పోవాలి కానీ ఇటుపక్క పల్లెలకు రాకుండా ప్లాన్ చేసి బంద్ చేస్తున్నాం. అది ఒక 4-5 రోజులు ఇటుపక్క వచ్చే అవకాశం లేకుండా పూర్తి స్థాయిలో మనం కందకం ద్వారా నిరోధిస్తాం. కుల వ్యవస్థను నాశనం చేస్తేనే సమాజం బాగుపడుతుందని సిపిఎం సీనియర్ నేత బీవీ రాఘవులు అన్నారు. రాయలసీమ అభివృద్ది సాగునీటి ప్రాజెక్టులపై ముఖ్యమంత్రి చంద్రబాబు శ్రద్ధ చూపడం లేదన్నారు. అలాగే అర్హులందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలని ప్రతిపక్షాలున్నది ప్రభుత్వానికి భజన చేయడానికి కాదని రాఘవులు అన్నారు. జూరాల ప్రాజెక్టు కింద ఉన్న పంటలకి తక్షణమే నీటిని విడుదల చేయాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ డిమాండ్ చేశారు. నార్లు పోసుకోవడానికి నీటిని విడుదల చేయాలని, ఇప్పటికే రైతులు పలుమార్లు ధర్నాలు చేశారని, గతంలో ప్రతి సంవత్సరం జూరాల నుంచి నీటి విడుదల చేసేవారని గుర్తు చేశారు. జూరాల నుంచి నీటిని విడుదల చేయడంలో పక్షపాతం చూపిస్తున్నారని ప్రభుత్వంపై ఆమె విమర్శలు గుప్పించారు. ఆ వాటర్ని ఫ్లడ్ రాకముందే కోయిసాగర్కి లిఫ్ట్ చేయడం ఎన్నడూ చరిత్రలో ఎన్నడూ లేనటువంటి విధంగా వరదలు వచ్చినప్పుడు ఫ్లడ్ వచ్చినప్పుడు లిఫ్ట్లు చేయడం అనేది సర్వసాధారణంగా జరుగుతున్నటువంటి అంశం. కానీ ఇక్కడ వర్షం నీళ్లతో జూరాలకు నీళ్ళు వస్తే మరి అటువంటి నీటిని జూరాలు నిల్వ ఉంచినటువంటి నీటిని కోయిల్సార్కి లిఫ్ట్ చేయడం, అదే మన నాగర్ నెట్టెంపాడులో ఉన్నటువంటి గుడ్డెందొడ్డి రిజర్వాయర్కి కానీ రేలంపాడు రిజర్వాయర్కి కానీ లిఫ్ట్ చేయమంటే దాన్ని పట్టించుకోకపోవడం, రిజర్వాయర్లో నీళ్లు ఉన్నాయి జూరాలలో మరి గుడ్డెందొడ్డికి రేలంపాడు కూడా మీరు నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు, కొయ్యసారికి లిఫ్ట్ చేసినట్టు ఇక్కడ కూడా కొంత లిఫ్ట్ చేయండి. ఫ్లడ్ తొందర లోపలనే పైనుంచి మనకు నెక్స్ట్ మంత్లోనే నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్గా జూలై ఎండింగ్ నుంచి ఆగస్టులో పూర్తిగా జూరాల ప్రాజెక్టు నిండిపోయి నీళ్లు వచ్చే. వైసీపీ అధినేత జగన్ కు గవర్నర్ ఎరా అపాయింట్మెంట్ ఇచ్చారో చెప్పాలని టీడీపీ నేత వర్ల రామయ్య డిమాండ్ చేశారు. గవర్నర్ జగన్ భేటీపై ప్రశ్నించే హక్కు పౌరుడిగా తనకుందని, కేసుల నుంచి బయటపడే సలహా ఏమైనా అడిగారా అని ఆయన ఎద్దేవా చేశారు. జగన్ కు న్యాయస్థానాల్లో అన్ని దారులు మూసుకుపోయాయని, జగన్ కి ఇక మిగిలింది జైలు దారేనని విమర్శించారు. షుడ్ వర్క్ డెలిబరేట్గా అందరికీ తెలిసేటట్లుగా కాన్స్పిక్యుయస్గా ఏ అనుమానాలకి చోటు లేకుండా పారదర్శకతతో వ్యవహరించవలసిన అవసరం గవర్నర్ పేషికి కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఇంపార్షియల్గా వ్యవహరించవలసిన అవసరం ఉంది, ఏ అనుమానాలకి తావు లేకుండా వ్యవహరించవలసిన అవసరం గవర్నర్ పేషికి కూడా ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తూ, ఈ రకంగా గవర్నర్ గారిని కలిసిన ఓ జగన్మోహన్ రెడ్డి గారు అన్ని దారులు మూసుకుపోయినాయి, నీకు కాస్త కూస్త
ఈ క్రిమినల్ కేసులు నాలోచి ఈ న్యాయశాస్త్రం గురించి తెలిసిన వాడిగా నేను చెబుతున్నా, నీకు ఏ దారి లేదు, ఒకటే దారి, సిబిఐ కేసులో తీర్పు వస్తే యూ విల్ బి లాంచ్డ్ ఇన్ సెంట్రల్ జైల్ రాజమండ్రి. తెలంగాణ ప్రభుత్వం మత్స్యకారులకు మరింత చేయూతనిచ్చేందుకు చర్యలు ప్రారంభించింది. గత సంవత్సరం తరహాలోనే ఈసారి కూడా ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేసేందుకు రంగం సిద్దం చేసింది. జిల్లా అవసరాలకు అనుగుణంగా 11.22 కోట్ల చేప పిల్లలను ఉమ్మడి జిల్లా పరిధిలోని జలాశయాలు, చెరువులు, కుంటల్లో వదలాలని నిర్ణయించింది. వాటి సరఫరాకు సంబంధించి ఇటీవల టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి అయినట్టు తెలిసింది. వర్షాలు బాగా కురిస్తే ఈ నెలాఖరులోగా లేదా చెరువుల్లో చేరిన నీటి పరిమాణం ఆధారంగా చేప పిల్లలను వదలాలని నిర్ణయించింది. గోదావరికి వరద పోతెట్టడంతో విజయేశ్వరం, ధవళేశ్వరం బ్యారేజ్ కింద పులసవేట జోరుగా సాగుతోంది. ప్రమాదాన్ని సైతం లెక్క చేయకుండా మత్స్యకారులు, స్థానికులు పులసవేటలో నిమగ్నమయ్యారు. చిన్న చిన్న బోట్లు తెప్పల మీద నిలబడి పులస కోసం వలలు విసురుతున్నారు. బాబు వస్తే జాబ్ వస్తుందని చెప్పారు. ఒక్కొక్కరికి కూడా ఉద్యోగం ఇవ్వలేదని మాజీ పార్లమెంటు సభ్యుడు చింతా మోహన్ విమర్శించారు. చంద్రబాబు ఇంట్లో ఉన్నవారికే ఉద్యోగాలు వచ్చాయన్నారు. తన కొడుక్కి కావలసిన వారికి మంత్రి పదవులు ఇచ్చుకున్నారని చెప్పారు. అంతేగాక చంద్రబాబు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయారని, అమరావతిలో అవినీతి తప్ప అభివృద్ధి లేదని ఆయన అన్నారు. మనుషులకు మాదిరిగా పశువులకు కూడా బీమా సౌకర్యాన్ని కేంద్ర ప్రభుత్వం 2015లో కల్పించింది. అయితే 3 ఏళ్లుగా బీమా పథకానికి సంబంధించి సబ్సిడీ విడుదల కావడం లేదని రైతులు వాపోతున్నారు. రైతులు నేరుగా బీమా చేయించుకుంటే అధిక మొత్తం చెల్లించడం భారమవుతుందని వారు వెనుకంజ వేస్తున్నారు. అధికారులేమో పశువుల బీమా ప్రీమియాన్ని కట్టించుకోవడం లేదు. ప్రభుత్వ ఉత్తర్వులు వచ్చిన వెంటనే తీసుకుంటామని చెబుతున్నారు. ఆ ఉత్తర్వులు ఎప్పుడు వస్తాయో, ఎప్పుడు ప్రీమియం చెల్లించాలో అన్న అయోమయంలో పశు పోషకులు కొట్టుమిట్టాడుతున్నారు. సాధారణ కుటుంబంలో పుట్టి సామాన్య కార్యకర్తగా పయనం ప్రారంభించిన వెంకయ్యనాయుడు ఒకనాడు వాజ్పేయి అద్వానీల వాల్ పోస్టర్లు అతికించారు. విశాఖలో విద్యార్థి నేతగా ఉద్యమ పథంలో ఉవ్వెత్తున ఎగిశారు. ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా వెనకడుగు వేయక దీక్షా దక్షతలతో ముందుకు సాగిన ఆయన దేశ రాజకీయాల్లో కీలక నేతగా ఎదిగారు. రాజకీయ నాయకులన్న తర్వాత ఉత్థాన పతనాలుంటాయి. కానీ ఏనాడు పార్టీలు మారని వెంకయ్యనాయుడు తన గ్రాఫ్ను చక్కగా నిలుపుకున్నారు. ఆయనే ఇప్పుడు ఉపరాష్ట్రపతి పదవికి బీజేపీ ఎంపిక చేసింది. ఇక ఎన్నిక కావడం లాంఛనమే. వెంకయ్య రాజకీయ ప్రస్థానంపై జైకిసాన్ స్పెషల్ ఫోకస్. July 1 జన్మించిన వెంకయ్య నెల్లూరు విఆర్ హైస్కూల్లో పాఠశాల విద్యను అభ్యసించారు. విఆర్ కాలేజ్లో పొలిటికల్ సైన్స్లో డిగ్రీ పట్టా పొందారు. విశాఖపట్నంలోని ఆంధ్ర యూనివర్సిటీలో న్యాయశాస్త్రాన్ని అభ్యసించారు. విశాఖలోని ఆయన రాజకీయ ప్రస్థానానికి బీజం పడింది. అఖిల భారత విద్యార్థి పరిషత్లో చేరి విద్యార్థుల సంక్షేమం, విద్యాభివృద్ధికి కృషి చేశారు. వర్సిటీ విద్యార్థి సంఘం నాయకుడిగా ఎన్నికయ్యారు. స్వయం సేవక్ సంఘ్ అంటే ఆర్ఎస్ఎస్లో స్వయం సేవక్గా కీలక పాత్ర పోషించారు. కాకాని వెంకటరత్నం నేతృత్వంలో 1972లో ప్రారంభమైన జయాంధ్ర ఉద్యమంలో క్రియాశీలకంగా వ్యవహరించారు. ఆ సమయంలో వెంకయ్యకు మంచి గుర్తింపు లభించింది. సోషలిస్ట్ నేత జయప్రకాష్ నారాయణ్ అవినీతికి వ్యతిరేకంగా స్థాపించిన ఛత్ర సంఘర్ష్ సమితికి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్గా 1974లో నియమితులయ్యారు వెంకయ్య. ఆ తర్వాత కాలంలో ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా సాగిన పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లారు. జైలు నుంచి విడుదలయ్యాక 1977లో జనతా పార్టీ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అక్కడి నుంచి రాజకీయంగా వెనుతిరిగి చూసుకోలేదు. వెంకయ్యనాయుడు ఉదయగిరి నియోజకవర్గం నుంచి 2 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1978, 1983లలో గెలుపొందారు. సాధారణంగా ఒకసారి ఎమ్మెల్యే అయిన వారు రెండోసారి గెలిచినా మెజారిటీ కొంతైనా తగ్గుతుంది. కానీ 1993 ఎన్నికల్లో ఆయన రెండోసారి గెలిచినప్పుడు రెట్టింపు మెజార్టీతో అంటే 20,000 ఓట్లతో గెలిచారు. తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసినప్పుడు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలే చందాలతో పాటు ఓట్లు వేసి గెలిపించారు. రెండోసారి పోటీ చేసినప్పుడు
ఎన్టీఆర్ ప్రభంజనం ఉధృతంగా ఉన్నా గెలుపు సాధించి అసెంబ్లీలో తన వాణి వినిపించారు. ఆ తర్వాత బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులయ్యారు. అనంతర కాలంలో జాతీయ రాజకీయాల్లోకి ప్రవేశించి 1998లో కర్ణాటక నుంచి మొదటిసారిగా రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2004లో రెండోసారి, 2010లో మూడోసారి అదే రాష్ట్రం నుంచి రాజ్యసభకు వెళ్లారు. 1999లో వాజ్పేయి నేతృత్వంలో ఏర్పడిన ప్రభుత్వంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పనిచేశారు. ప్రస్తుతం రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యుడిగా వ్యవహరిస్తున్న వెంకయ్య కేంద్ర పట్టణాభివృద్ధి, సమాచార, ప్రసార శాఖ మంత్రిగా ఉన్నారు. అంతేకాదు, తెలుగు ప్రజలకు దేశ రాజధానిలో పెద్ద దిక్కుగా మారారు. మోడీ అంటే మేకింగ్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అనే నినాదం ఆయనదే. ఇప్పుడది మోడీ సర్కార్ అధికార నినాదమైంది. పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రిగా ప్రభుత్వానికి, ప్రతిపక్షాలకు వారధిగా నిలిచి పార్లమెంట్ సజావుగా సాగడానికి కృషి చేశారు. జీఎస్టీ బిల్లు ఆమోదం పొందడంలో వెంకయ్య కృషి మరువలేనిది. పట్టణాభివృద్ధి శాఖ మంత్రిగా స్మార్ట్ సిటీ, అమృత్, స్వచ్ఛ భారత్, అందరికీ ఇళ్లు వంటి పథకాలను ప్రవేశపెట్టారు. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా తన ఆలోచన నుంచి పుట్టుకొచ్చిన ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన విజయవంతమైంది. వెంకయ్య ఒక సాధారణ రైతు కుటుంబంలో పుట్టారు. రాజకీయ వారసత్వం లేదు. నిబద్ధత, క్రమశిక్షణే ఆయనకు ఆలంబన. మహాత్ముల ఆశయాలు, ఆలోచనలే ఆయనకు మార్గదర్శకాలు. స్వయం కృషితో ప్రకాశిస్తూ అంచెలంచెలుగా ఉన్నత శిఖరాలకు ఎదిగారు. ఎన్నో పదవులు, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించిన ఆయన వాగ్దాటి, చతురతతో మాటల మాంత్రికుడిగా పేరొందారు. మాతృభాష అంటే ఎంతో మమకారం చూపే ఆయన బహుభాషా కోవిదుడు. ఉదయగిరి నుంచి రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన సింహాపురి బిడ్డగా ఎనలేని ఆదరణ సంపాదించుకున్నారు. నెల్లూరు జిల్లా తమిళనాడు సరిహద్దులో ఉన్న ప్రభావమో ఏమో కానీ ఆ ప్రాంతంలో అత్యధికులు లుంగి కడతారు. వెంకయ్య కూడా ఎంత ఉన్నత స్థాయికి చేరుకున్నా నెల్లూరు పంచకట్టును మాత్రం మానలేదు. నెల్లూరు యాస, భాష, మాట, ప్రాస అన్నీ కూడా ఆయన ప్రసంగాల్లో చోటు చేసుకోవడంతో జనం ఆయన ప్రసంగాలు వినేందుకు ఎంతో ఆసక్తి చూపుతారు. జనాన్ని ఉర్రూతలూగించే విధంగా మధ్యలో పిట్టకథలు చెప్తూ ప్రసంగించడంలో వెంకయ్య దిట్ట. ఆ వాగ్దాటి తెలుగు నాయకుల్లో కొద్దిమందికే ఉంది. అలాంటి వెంకయ్య ఇప్పుడు బీజేపీ ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక కావడం నిజంగా ఆంధ్ర రాష్ట్రం మాత్రమే కాదు, యావత్ దేశం గర్వించాల్సిన విషయం. ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తున్నాం జై కిసాన్ న్యూస్ ఛానల్.